I've fallen in love with I love. I love you. They'll say, wow. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो मा ते सङ्गो कविकर्मणि. महाभारतं 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 महाभारतम्. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे. అల్లుణ్ణి సగౌరవంగా తీసుకురమ్మని బలరాముడు శ్రీకృష్ణునితో పలికినప్పుడే గొడవ సమసిపోయింది. గద ప్రక్కకు పెట్టబడింది. భుజాలపై నుండి ధనుస్సు తూణీరాలు తీసివేయబడ్డాయి. వాతావరణంలోని తీవ్రత అంతా మటుమాయమయ్యింది. వసుదేవుని మందిరంలో సుభద్ర చేతుల్లోనూ పాదాలపైన గోరింటపూలు పూశాయి. ఇక వాతావరణం శుభకార్యపు సుగంధంతో నిండిపోయింది. సుభద్ర నుదిటిపై చంద్రుడు బాసికమై నిలిచాడు. ఆలయాలలో సన్నాయి మేళాలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుని చిరునవ్వుల ఛాయలో సుభద్ర వరమాల గైకొని అర్జునుని వైపు కదిలింది. భద్రం కర్ణైర్విష్ణుయామదేవ భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ట్వాగ్ం సస్తనూభిర్వ్యషేమహి దేవహిం యదాయుః. ఓం హర్యమాం దేవం కన్యాభ్యం ప్రయక్షత. ఓం సోమాయ స్వాహా. ఇదం సోమాయ ఇదం నమః. ఓం ఇమం నార్యముపబ్రువతి లా
जानामावन्तिका आयुष्मान् अस्तु मे पतिरे हन्तां ज्ञातयो मम स्वाहा इदम् अरिमणे इदं नमः ॐ इमं लाजापाम्यग्नौ समृद्धिकरणं तव मम चतुर्भ्यं संवननं तदग्निर्मन्यतामिव स्वाहा इदमग्नये इदं नमः ॐ शुभं भवतु ॐ कल्याणमस्तु ॐ स्वस्ति अस्तु सौभाग्यवती भव सौभाग्यवती चिरंजीवी भव Thank you.
సుభద్రను ఎత్తుకుపోవడం సులభమే, కాని ఆమెను ద్రౌపదికి పరిచయం చేయడమే ప్రాణాంతకమైన పని. అలాగే సుభద్ర ఉలూపియో చిత్రాంగదో కాదు, ద్వారకలోనే వదిలి రావడానికి. సుభద్ర ఒక ప్రశంసాపత్రం వంటిది. ఆమెను ద్వారకలోనే వదిలిపెట్టి అర్జునుడు యదువంశీయులను అవమానించలేడు. ఈ విషయాన్ని అతడు నూతన వధువుకు చెప్పలేడన్నది యథార్థమే కావచ్చు. ఈ సమస్య ఇంద్రప్రస్థానికి చేరుకున్న పిదప తానే స్వయంగా పరిష్కారాన్ని వెతుక్కుంటుందని అతడు తలపోశాడు. అందుకే ఇంద్రప్రస్థానికి చేరుకుని అతడు యుధిష్ఠిరుని, భీముని చరణాలకు నమస్కరించి నకుల సహదేవులను ఆలింగనం చేసుకున్నాడు. కాని ఆ సోదరులు ఈ విషయంలో సహాయం చేయలేమని అతనికి స్పష్టం చేశారు. నీ సమస్య చాలా జటిలమైంది అర్జున, కావున మేమందులో తలదూర్చలేము. మా అభిప్రాయము అదే. మేం మీకు ఏ సహాయం చేయగలం అక్రచ? పితామహుల సహాయం తీసుకోండి. వారైతే ఆజన్మ బ్రహ్మచర్య శపథం చేశారు కదా, పాపం వారు వైవాహిక జీవిత సమస్యలలో ఏం సహాయం చేయగలరు? మా ఉద్దేశం ఏంటంటే అర్జున, నువ్వు ఒంటరిగానే ద్రౌపది వద్దకు వెళ్ళు, బహుశా ఆమె మాటల్లోనే నీకేదైనా తరుణోపాయం తోచవచ్చు. తాము ఇక్కడికొచ్చేందుకు ఎందుకు శ్రమపడ్డారు? వెళ్ళండి అక్కడికి. ముందు మేం చెప్పేది వినుపంచాలి. మాకు తెలుసులేండి, మీకు ఈ ప్రాయశ్చిత్త యాత్ర బాగా కలిసొచ్చింది. వెళ్లిన ప్రతి నగరంలోనూ పలువురు భార్యల్ని పొందారు, ఇక సుభద్రనైతే వెంటబెట్టుకునే వచ్చారు. కుంతిపుత్ర, మనకి రెండవ గాయం తగిలినప్పుడు మొదటి గాయం అంతగా నెప్పనిపించదు. ఇలా అలిగేందుకు నీకు పూర్తి హక్కుంది పాంచాలి, అలాగే నిన్ను సముదాయించడం మా కర్తవ్యం కూడా. కాని అసలు భార్యాభర్తల మధ్య కాని వంటి శబ్దాలకు ఎలాంటి చోటు ఉండకూడదు ఆర్యపుత్ర. ఎప్పుడు వెళ్ళండి, ఎందుకంటే అవమానం అనే విషయాన్ని నాకు త్రాగించారుగా, అది మా హృదయం మీద చాలా చేదుగా పరుచుకుని ఉంది. మా జీహోపై నుండి ఆ విషపు చేదు తొలగిపోయాక అప్పుడు బహుశా మా మందిరంలోకి తమని ఆహ్వానించటానికి యోగ్యులమవుతామేమో. అలా అయితే పాంచాలి, నేనెప్పుడూ సిద్ధమై తమ కోసం ప్రతీక్షిస్తూ కూర్చున్నాను. నన్ను అక్కగారి వద్దకు ఎప్పుడు తీసుకువెళ్తారు? అదే ఆలోచిస్తున్నాను, ఎప్పుడు తీసుకెళ్లాలా అని. సుభద్ర మా చెల్లెలే, కాని ద్రౌపది కూడా మా చెల్లెలి వంటిదే. మాకు అత్యంత ప్రేమపాత్రురాలు. సుభద్ర నీ వెంట రావటం ఆవశ్యకం కాకుంటే గనుక అసలు నీకు సుభద్రాహరణం చేయమనే సలహా ఇచ్చేవాణ్ణే కాదు. మీ ఇద్దరి ప్రేమను చూసి మేము
వివసులమయ్యామని ఎంతమాత్రం అనుకోవద్దు అర్జున. నాకేం అర్థం కాలేదు కేశవ. ఇప్పుడే నీకిది బోధపడాల్సిన అవసరం లేదులే. సుభద్ర మీ చంద్రవంశీయుల భవిష్యత్తుకు ఆలంబనం. వెళ్ళు పార్థ, మా రథం మీకోసం ప్రతీక్షిస్తూ ఉంది. ప్రణామం కేశవ. మరొక మాట విను పార్థ, ఈ యాత్రలో సుభద్రనే నీ సారథిగా చేసుకో. సుభద్రన? అవును, ఈ యాత్ర నీది కాదు, ఆమెది. వెళ్ళు, గొల్లభామ వలె వస్త్రాలు ధరించు. గొల్లభామ వస్త్రాలా? తమ ఆజ్ఞ. మహారాణిగారికి జయం. యశోదానందనుడైన శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర మహారాణిగారి దర్శనం కోరుతున్నారు. నువ్వు మొదటే చెప్పలేదే దాసి, సుభద్రాదేవి రాగోరుతోందని. ఆమెవరనేది నీకింకా తెలియలేదా? తెలుసు మహారాణి, కాని వారు తమ పరిచయం ఈ విధంగానే చేయమన్నారు. రమ్మను. వాసుదేవకృష్ణుని సహోదరి సుభద్ర తమ చరణాలను తాకేందుకు అనుజ్ఞ కోరుతోందక్క. వాసుదేవుని సోదరి, మాకు సవతి కాజాలదు. మా మందిరంలోనూ మా హృదయంలోనూ నీకిదే మా స్వాగతం చంద్రముఖి సుభద్ర. నాకు మీ మందిరంలో కానీ హృదయంలో కానీ స్థానమక్కర్లేదు అక్కయ్యా. తమరి హృదయంలో ఇప్పటికే ఎంతోమందికి చోటిచ్చారు. నేను తమ చరణాల వద్ద స్థానం పొందాలని భావిస్తున్నాను. నాకు తమ చరణాల వద్ద స్థానమివ్వండక్క. కృష్ణుడి సోదరి మాక్కూడా సోదరే. అట్టివారి స్థానం మా చరణాల వద్ద కాదు, సదా మా హృదయంలోనే అక్క. యమునా సీమిలి ధారాయే అనమోల్ ద్రవిత హో ఉఠి ద్రౌపదీ సున్ కర్ మీఠే బోల్ సున్ కర్ మీఠే బోల్. సుభద్ర ఆగమనం వల్ల ఇంద్రప్రస్థంలోని చంద్రవంశీయుల రాచరికపు జీవనరేఖ సురక్షితమయ్యింది. ఇంక ఇప్పుడు నాగవంశీయుల అసురజాతీయుల సమస్య మిగిలి ఉంది. అగ్నిదేవుని సహాయం వలన ఆ సమస్య కూడా సమసిపోయింది. ఆపై అగ్నిదేవుడు ప్రసన్నుడై అర్జునుడికి కానుకలియ్యమని వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. అగ్నిదేవుని ప్రార్థన విని వరుణదేవుడు అర్జునునికి గాండీవమనే ధనస్సును, అక్షయ తూణీరాన్ని, వానర చిహ్నం కలిగిన ధ్వజాన్ని, ఇంకా ఓ దివ్యరథాన్ని ప్రసాదించాడు. ఇక అగ్నిదేవుని సహాయం వల్ల, అలాగే శ్రీకృష్ణుని ఆశీర్వాదం వల్ల ఖాండవ ప్రస్థం ఉద్ధరింపబడింది. దానవుల శిల్పి అయిన మయుడు తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆత్మసమర్పణ చేసుకున్నాడు. ఆపై అర్జునుడు అతడికి జీవనదానమిచ్చాడు. ఇంకా శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం మయుడు పాండవుల కొరకు త్రిలోకాలలోనూ సాటిలేనటువంటి ఒక అద్భుత సభాభవనం నిర్మించి ఇచ్చాడు. కానీ ఆ మయాసురుడు అంతటితో ఆగలేదు. అతడు బిందు సరోవరం నుండి అర్జునుని కోసం దానవరాజైన వృషపర్వుడికి చెందిన దేవదత్తమనే శంఖాన్ని, అలాగే భీముని కోసం
అతడి మహోత్కృష్టమైన గదను తెచ్చాడు. ఇంకా పాండవులు రాజసూయ యజ్ఞం గురించి కలలు కనసాగారు. తాము ఏ ఆలోచనలో ఉన్నారు మహారాజా? మహారాజా అని పిలువకు వాసుదేవా, మమ్ము బావా అనండి. మాకు తమకు మధ్య ఏ రాజమకుటుమూ అడ్డుగోడ కాజాలదు. ఒకవేళ అయ్యేటట్లుంటే మాకీ రాజమకుటమే అక్కర్లేదు. మా బావ నుండి దూరం చేసేదేదీ మాకొద్దు. మేం మా పొరపాటును అంగీకరిస్తున్నాం బావా. తమరి రాజనీతి శుద్ధమైంది. తమ సోదరులు తమ నుండెన్నటికీ వేరుకారు. ఇకనైనా చెప్పండి, ఏమాలోచిస్తున్నారో? మేం రాజసూయ యాగం చేయాలని మా తండ్రిగారు ఆదేశించినట్టు నారదులవారు చెప్పారుగా. మేం దాని గురించే యోచిస్తున్నాం. మాకో సందేహం, పెద్ద తండ్రిగారు జీవించి ఉన్న కాలంలోనే మేం రాజసూయ యాగం చేయటం ఉచితమేనా వాసుదేవా? ఎందుకు ఉచితం కాదు? తామేం కావాలని వేరుపడలేదుగా. తాము విభజింపబడ్డారు. స్వయంగా ధృతరాష్ట్ర మహారాజే తమకు రాజ్యాభిషేకం చేయించారు. తాము హస్తినాపురం ఆధీనంలో లేరు. ఇంద్రప్రస్థం ఒక ప్రత్యేక స్వతంత్ర రాజ్యం. ఆ రాజుకు రాజసూయ యాగం చేసే హక్కు ఉంది. తమ రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉన్నారు. ఇంద్రుని కృప వలన తగినంత వర్షం కురుస్తోంది. కొట్టాలు ధాన్యంతో నిండి ఉన్నాయి. జనసముదాయం రాత్రివేళల్లో కూడా తమ గృహాల తలుపులు ముయ్యడం లేదు. ఎందుకంటే చోరుల భయం లేదు. చౌర్యమనేది ఎప్పుడు జరుగుతుందంటే బావా, కొందరు ఎంతో సంపన్నులై ఇంకొందరేమో ఏమీ లేనివారైనప్పుడు. తమరి న్యాయం తమ రాజ్యంలో అలా జరగనివ్వలేదు. యాత్రికులు నిరాటంకంగా యాత్రలు చేస్తున్నారు. ఎందుకంటే రాజ్యంలోని రహదారులన్నీ దర్పణాల వలె స్వచ్ఛంగా ఉన్నాయి. వాటిపై మోసగాళ్ల నీడ కూడా పడదు. రాజకార్యాలయాల్లో న్యాయభంగం అన్నదే లేదు. తమ రాజోద్యోగులు లంచాలు తినరు. అందుకే నేడు తమకు తప్ప రాజసూయ యాగం చేసే అర్హత అన్యులెవ్వరికీ లేదు. సమ్రాటాన్ని పిలిపించుకునే యోగ్యత కేవలం తమకే ఉంది బావా, కేవలం తమకే. అందుకే రాజసూయ యాగం తప్పక చెయ్యండి. కాని కాని ఏంటి కేశవ? కాని జరాసంధుడు బావా, అర్జున జరాసంధుడు. నేడు ఎన్ని రాజవంశాలున్నాయో అవి వాస్తవానికి యయాతి వంశాలు లేక రాజభోజుని వంశాలు. ఆధునిక కాలంలోని అన్ని రాజ్యాల రాజులు మగధ నరేంద్రుడు జరాసంధునికి సగౌరవంగా పుష్పాలు బహుకరిస్తారు. ఇక ఇది కూడా ఓ ఆధునిక సత్యమే. నేడు జరాసంధుని కంటే శక్తివంతుడైన రాజు ఇంకెవ్వరూ లేరు. అతడు తానే చక్రవర్తి కావాలని కలలుగంటున్నాడు. చేదిరాజైన శిశుపాలుడు అతనికి సేనాపతిగా ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాడు. అందుకే సదా అతని ఎదుట చేతులు కట్టుకుని నిలబడతాడు. ఇతరుల గురించి వదిలేయి బావా. స్వయంగా మీ పితృదేవుల పరమమిత్రుడైన భగదత్తుని వరకు జరాసంధుని ఎదుట శిరసు వంచి నిలబడుతున్నారు. అంటే తమరు మగధరాజు పేరు చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారా వాసుదేవ? లేదు భీమయ్య బావా, మేం కేవలం మీకు వాస్తవికతను తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. తమరి మామైన పురోజితినిపై తప్ప తాము ఇంకెవ్వరిపైనా సంపూర్ణ విశ్వాసం ఉంచలేరు. అంటే మీ రాజసూయ యజ్ఞ మార్గంలో ఉన్నది ఒకే ఒక్క అవరోధం, జరాసంధుడు. ఈ అవరోధం సాధారణ అవరోధం కాదు. జరాసంధుణ్ణి తమ దారి నుండి తప్పించకుండా యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయడం అసాధ్యం. జరాసంధుడు నూర్గురు రాజులను బలి ఇచ్చి శక్తి పొందాలని, అజయుడవ్వాలని చూస్తున్నాడు. ఇంకొకటి మరవకండి, అతనిపై మహాదేవుని కృప ఉంది. ఈ ఇంద్రప్రస్థం రాజు గనుక రాజసూయ యజ్ఞం చెయ్యాలని అనుకుంటే వారు తప్పక చేయాల్సిందొకటుంది. జరాసంధుణ్ణి వధించాలి. జరాసంధుడు బంధించిన రాజులకు విముక్తినివ్వాలి. తాము గనుక ఇది చేయలేకపోతే మహారాజా, తామిక రాజసూయ యాగం చెయ్యలేరు. అయితే మనం మగధపై ఆక్రమణ చేద్దాం. రణభూమిలో జరాసంధుణ్ణి ఓడించటం సంభవం కాదు భీమ.
అతడి సైన్యాన్ని పర్వతంతో గనక పోల్చుకుంటే తమ సైన్యం ఆ పర్వతం ముందు ఓ చిన్న పురుగులా కనిపిస్తుంది. ప్రతిరాజు చక్రవర్తి కావాలనుకుంటాడు, కాని ప్రతిరాజు చక్రవర్తి పదవిని సాధించలేడు. అయితే మాకు యోగ్యత లేదంటావా కేశవా? మేము మిత్రులం, మా ప్రశంసల వల్ల ఏం ఒరగదు. శత్రువులు కూడా ప్రశంసించినప్పుడే యోగ్యత అనేది సిద్ధిస్తుంది పార్థ. అయితే మరి తామే చెప్పండి కేశవా, మేమిప్పుడేం చేయాలంటారు? మాధవ, మీరు, బాబా బలరాములు లేక అర్జునులలో ఎవ్వరూ జరాసంధుని వధించలేరా? మనం రణభూమిలోకి ప్రవేశించే ముందే మన శత్రువు మనకంటే బలవంతుడని ఒప్పుకుంటే మనకు ఆ విజయశ్రీ దర్శనమవుతుందా? అదే వాసుదేవుడు మాతో ఉంటే గనక నేను అర్జునుడు ఎంతటి రాజు స్వాభిమానాన్నైనా చూర్ణం చేయగలం. మేం మీ అందరితోనే ఉన్నాం, సదా తమతోనే ఉంటాము. హే గోవింద, అయితే పదండి. తాము గనక మాతో నిలిస్తే అప్పుడు మాకు ఎటువంటి సైన్యావశ్యకత ఉండదు. వెళ్లడానికి ముందు 5 విషయాల గురించి తెలుసుకో పార్థ. జరాసంధుని స్వాభిమానం రాక్షసి వంటిది. రాజమకుటాల్ని కబళిస్తే గాని దాని ఆకలి తీరదు. అతడు మల్లయుద్ధంలో అసమానుడు. అతడి కారాగృహంలో 86 మంది రాజులు బందీలై ఉన్నారు. వారినతడు ఆ మహాదేవుడికి బలి ఇవ్వబోతున్నాడు. ఇక కేవలం 14 మంది రాజులే కొరతయ్యారు. అతడు గనుక ఆ 14 మందిని సాధించాడంటే ఇక అతడి పరాజయం అసంభవం. ఈ బలులివ్వకుండా ఎవరతన్ని నిరోధిస్తారో వారికి ఆ మహాదేవుడే రుణపడి ఉంటాడు. ఆపై మానవ చరిత్ర సదా వారిని సగౌరవంగా స్మరించుకుంటుంది. హే గిరిధర, భీముడు అర్జునుడు మాకు నేత్రాలు, ఇక తాము మాలో చైతన్యం. ఇక మీ ముగ్గురిని గనక పంపితే అప్పుడింక మేము నిస్సహాయలమవుతాం. స్వయంగా యముడే అతణ్ణి నిర్జింపలేకపోతే ఇంక మీ ముగ్గురూ మాత్రం ఏం చేయగలరు? అందుకే మేమనేది మనమా రాజసూయ యజ్ఞం మాట మరిచిపోదాం. మరచిపోవడం అనేది మనుషుల వశంలో ఉండదు మహారాజా. పెద్దన్నయ్య, మనం రాజసూయ యాగం గురించి యోచించి ఇప్పుడు ఊరుకుంటే గనక మానవ చరిత్ర ఒక మాట చెబుతూనే ఉంటుంది. చక్రవర్తి అయిన పాండు మహారాజు వంశంలో 5 భీరువులు జన్మించారు అని. పరాజయ భయంతో ఇంట్లోనే కూర్చొని జీవించడం కంటే క్షత్రియుల వలె మృత్యువు వేసే వరమాలను ధరించడం ఎంతో మేలు. ఆపై తమరి ఆదేశం. యుద్ధనీతి కూడా ఇదే చెప్తోంది, శత్రువు ఆక్రమణ చేసేంత వరకు ప్రతీక్షించరాదు అని. ఇక జరాసంధుని శక్తి గురించి అంటారా? అగ్రజ, తామే చెప్పారు యుద్ధంలో ఎవరొకరు ఓడిపోక తప్పదని. ఈ యుద్ధం పరిణామం మనకు తెలుసు. ఆ మగధరాజు ఓటమి కాని, ఆ మగధరాజు గెలుపు కాని. ఎందుకంటే మన ఇరుపక్షాల్లోనే ఇరువురు ఓడటం లేక ఇరువురు గెలవటం సంభవం కాదు. మేము భీరువులం కాదు నకుల, మేము మహారాజులం. ఇక రాజు ఏదైనా ఒక పని చేసే ముందు ఒకటికి 2 మార్లు తప్పక యోచించాలి. జరాసంధుని శక్తిలోని రహస్యమేంటి జనార్థన? అదో అద్భుతమైన కథ. జరాసంధుని తండ్రి బృహద్రథ మహారాజు కాశీకి చెందిన 2 రాకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. వారిరువురిని సమంగా ప్రేమిస్తానని మాటిచ్చాడు. వారు వృద్ధులయ్యారు, కాని వారికి సంతానం కలగలేదు. ఒకరోజు అతను గౌతమ వంశీయుడైన చండకౌశిక మహర్షి ఒక మామిడి చెట్టు నీడనున్నాడని విన్నాడు. దాంతో బృహద్రథ మహారాజు చండకౌశిక ఋషిని సేవించాలని వెళ్ళాడు. మునీంద్ర, మాకెట్టి సంతానమూ లేదు, మాకు సంతానం అనుగ్రహించండి. మీ దివ్యశక్తితో ఏదైనా చెయ్యండి మునీంద్ర, నాపై దయచూపండి, మాకు సంతానం ప్రసాదించండి. ఈ పండును మీ రాణికివ్వండి, సంతానం తప్పక కలుగుతుంది. ధన్యవాదాలు. ఆ ఋషికి దయ కలిగింది. అతడు ఆ రాజుకో మామిడి పండునిచ్చాడు.
కాని ఆ రాజు మామిడి పండును రెండు ముక్కలు చేసి చెరొక ముక్క తన ఇద్దరు రాణులకు ఇచ్చాడు. అయితే ఇద్దరు పుత్రులు జన్మించుంటారు. లేదు, మామిడి పండు ఒక్కటైతే ఇద్దరు పుత్రులెలా జన్మిస్తారు? ఇరువురు రాణులకు అర్ధ అర్ధ భాగాలుగా బాలుడు పుట్టాడు. తల నుండి పాదాల వరకు సగం సగం. రాణులు భయంతో వణికిపోయారు. ఆపై నిరాశ చెంది ఆ అర్ధభాగాలను పారవేయించారు. అటువైపుగా జరా అనే పేరుగల రాక్షసి వెళ్తోంది. రెండు మాంసఖండాలను చూసి తినాలని తీసుకుందా రాక్షసి. రెండు చేతులతో పట్టుకోవటం ఎందుకని ఒక చేత్తో పట్టుకోవాలని ఆ భాగాలను కలిపింది. చిత్రంగా అవి అతుక్కున్నాయి. అతుక్కోగానే ఆ శిశువు తన గుపెట నోటనుంచుకుని గర్జించాడు. ఆ గర్జనకు భయపడి జర పారిపోయింది. అక్కడ రాజభవనంలోని రాణులకు పాలు పొంగాయి. అతడే జరాసంధుడు. అతడు ఒకడు కాడు, ఇరువురు. అందుకే యముడు కూడా అతన్నేం చేయలేకున్నాడు. భీముడు, అర్జునుడు, మేము హవనకుండంలోని మూడు అగ్నిజ్వాలలై ఆ జరాసంధుణ్ణి భస్మం చేయగలం. కాని ఒంటిగానైతే భీముడు కాని అర్జునుడు కాని మేం కాని ఏం చేయలేం. అప్పుడిక తమరి సందేహం కూడా సరైనదే పెదబావా. జరాసంధుణ్ణి యుద్ధంలో ఓడించడం అసంభవం, కాని ద్వంద్వయుద్ధమంటే అది వేరు కదబావా. మా ప్రస్తావనేమంటే భీమసేనుడు, అర్జునుడు వేషాలు మార్చుకొని మాతో రావాలి. ఆపై ఏదో ఒక ఉపాయంతో భీముడు అతన్ని ద్వంద్వయుద్ధానికి రెచ్చగొట్టాలి. అయితే మనమిక నిలబడ్డం ఎందుకు? పదండి. ఏం వేషాలు వేసుకుందాం కేశవ? స్నాతక బ్రాహ్మణుల వేషాలైతే ఎలా ఉంటాయి? మహారాజుగారికి జయం. మహారాజా, తమ నుదుటిపై ఈ విచారరేఖల మేం భరించలేకపోతున్నాం. మమ్మేం చెప్పమంటావు చేదిరాజా? మా హృదయాన్ని వాసుదేవిని నవ్వు మెలితిప్పుతోంది. రాజులను బలిచ్చిన తర్వాత మేం ఆఖరి పర్యాయం ద్వారకపై దండెత్తుతాం. కేవలం అతడైనా మిగలాలి, లేకుంటే మేమైనా మిగలాలి. తాము మిగలకపోవడం అనే ప్రశ్న ఏముండదు మహారాజా. ప్రణామాలు రాజా. బ్రాహ్మణులకు స్వాగతం. ఒక 100 ఆవులను సమర్పిస్తున్నాను. అలాగే ఇంకేదైనా కోరికుంటే చెప్పండి. రాజా, నా ఈ ఇద్దరు మిత్రులు మౌనవ్రతంలో ఉన్నారు. అర్ధరాత్రి గడిచాకే వారు మాట్లాడతారు. సరే, అయితే అర్ధరాత్రి గడిచాకే మేం కలుస్తాం. మహామంత్రి. చిత్తం మహారాజా. ఈ బ్రాహ్మణుల విశ్రాంతి కోసం ఏర్పాట్లు చేయండి. తమ ఆజ్ఞ మహారాజా. అర్ధరాత్రి గడిచాక మేమే స్వయంగా మీ కోరికలు తీర్చడానికి వస్తాం. దయచేయండి. అతడొస్తాడంటావా వాసుదేవ? తప్పక వస్తాడు. అతడెలాంటి వాడైనప్పటికీ బ్రాహ్మణులను ఆదరిస్తాడు. పైగా దానశీలి కూడా. ఏం కోరితే అది పొందగలవు. కాని అర్ధరాత్రి గడవని భీమయ్య బావా. మహావీరులకే మహావీరులు, మహారాజులకే మహారథి, మగధ సామ్రాట్టు జరాసంధ మహారాజు వేం చేస్తున్నారహో. చూశారా?
ఆసనాలు అలంకరించండి. స్నాతక బ్రాహ్మణులు చందనలేపనాన్ని రాసుకోరు. మీరు బ్రాహ్మణులమని చెప్తున్నారు, కానీ మీరు క్షత్రియులు. ఎవరు మీరంతా? ఈ బ్రాహ్మణ వేషాల్లో మా వద్దకెందుకొచ్చారు? తెలివైన వారు శత్రువుల ఇంటికి ముఖద్వారం గుండా వెళ్లరు, ఎందుకంటే ముఖద్వారం గుండా వెళ్లేది మిత్రుల ఇంటికే. అంటే మేం మీ మిత్రులం కాం, కానీ మీ ముగ్గురికి ఏ విధంగానూ ఎటువంటి హాని చేసినట్లు మాకైతే జ్ఞప్తికి రావడం లేదే. మరి మీరు మమ్మల్ని మీ శత్రువుగా ఎందుకు భావిస్తున్నారు? శత్రువుగా ఎందుకు భావించరాదు? అంధకారాన్ని అంధకారమని భావించగా ఇంకెలా భావించాలి? నువ్వు ధర్మ మార్గం నుండి పక్కకు పోయావు గనుకే మాకు శత్రువయ్యావు. నువ్వు న్యాయాన్ని వీడినందుకే శత్రువయ్యావు. మేము ధర్మ మార్గం నుండి పక్కకు పోయామా? నిస్సందేహంగా. మేము న్యాయం వీడామా? నిస్సందేహంగా. ఆ 86 మంది రాజులు నీకేం హాని చేశారు రాజా? వారిని నువ్వు పశువుల వలె బంధించి ఉంచావు? ఏం వారికి నువ్వు ప్రాణం పోశావా? మరి కానప్పుడు వారి ప్రాణాలు హరించడానికి నువ్వెవరివి? ఆ పరమశివుడు నీ బలిని స్వీకరిస్తాడనుకుంటున్నావా? స్వీకరించడు. అందుకే ఓ రాజా, అధర్మ మార్గాన్ని విడు, ధర్మ మార్గానికి వచ్చేయి, ఎందుకంటే అదే మోక్ష మార్గం. ఒక్కటి మరువకు, జీవితంలో మృత్యువును మించిన కఠిన వాస్తవం అనేది మరొకటి లేదు. నువ్వు గనుక మృత్యువును జయించానని ఒకవేళ భావిస్తున్నట్లయితే నువ్వో మూర్ఖుడివి, మూర్ఖుడివి. భాగ్యం కూడా ఎవరినైనా అతని కర్మల ఆధారంగానే వరిస్తుంది. రాజా, క్షత్రియులకు యుద్ధం కూడా ఓ యజ్ఞమే. ఆ యజ్ఞంలోని హవనకుండంలో అతడు తన ప్రాణాలను కూడా ఆహుతి చేయగలడు. బ్రాహ్మణుడా, భిక్ష కోరుకో, భిక్ష. మీరు బ్రాహ్మణులని మేము మరిచిపోయేలోపుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏం కావాలి మీకు? ద్వంద్వ యుద్ధం. ద్వంద్వ యుద్ధమా? అవును రాజా, మా ముగ్గురిలో ఎవరో ఒకరిని ఎంచుకో. మీ ఇద్దరూ బాగా ఎండినట్లున్నారు. మీతో పోరాడడం మాకు అవమానకరం. ఏవైనా మీ సాహసాన్ని మేం ప్రశంసిస్తున్నాం. ఇతడైతే బాగుంటుంది. అయినప్పటికీ ద్వంద్వయుద్ధానికి ముందే మీ పరిచయాన్ని మీరు చేసుకోండి, ఎందుకంటే మీరు బ్రాహ్మణులు కారు కాబట్టి. ఇతడు కుంతీపుత్రుడు అర్జునుడు, ఇతడు కుంతీపుత్రుడు భీముడు, ఇక మేం దేవకీ స్తుతుడైన కృష్ణులం. నువ్వు కృష్ణుడవని మాకు ముందే తెలిసినా కూడా మేము మాతో ద్వంద్వయుద్ధానికి భీముణ్ణే ఎంచుకునేవారం, ఎందుకంటే ద్వంద్వయుద్ధం సమాన బలుల మధ్యనే జరగాలి. अभिमानी के द्वार पर आए दीन दयाल, स्वयं चुन लिया अहमने अपने हाथों का.